నాలుగున్నర సంవత్సరాలు మేము ఎంతైతే అవస్థపడ్డామో అవస్థ అన్న చోట మీరు సంతోషంగా ఉండే విధంగా నేను చూసుకుంటానని చెప్పేసి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాకు 2.5 గంటల సేపు టైం ఇచ్చి ప్రతి ఒక్క రైతుతో పర్సనల్ గా మాట్లాడి ప్రతి సమస్య కూడా నేను తీర్చి పెడతాను. నాకు రైతు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ అందరి సమస్యలు నా సమస్యలుగా కన్సిడర్ చేసుకుని నేను అన్ని చూస్తాను. మీ అంటూ పొలాల విషయంలో ఏదొచ్చినా మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఒక్క అడుగు కూడా వెయ్యను. మీకున్న ఇబ్బందులన్నీ తొలగించే బాధ్యత నాదే అని చెప్పేసి మా ముందే అక్కడ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మాకు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాను అని చెప్పి అండర్టేక్ కూడా చేశారు. మేము వచ్చిన రైతులందరూ చెప్పాం మాకు ఇక్కడ డీసెంట్రలైజేషన్ కి మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నాండి, మా పొలాలు మాకు మిగిలే విధంగా మీరు చూసి పెట్టండి అంటే దానికి ఆయన పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చి డెఫినెట్ గా చేసి పెడతానమ్మా అని చెప్పారు. ఈ మీటింగ్ అంతా కూడా మాకు ఇంతమంది రైతులకి ఈ అవకాశం ఇప్పించిన మా ఆర్కే గారికి కూడా మేము ఈ టైంలో నమస్కారాలు చెప్పుకుంటున్నాం మేము. కాబట్టి అటు ముఖ్యమంత్రి గారు మాకు స్పందన చాలా పాజిటివ్ గా ఇచ్చారు, ఇటు ఆర్కే గారు కూడా దాన్ని ఫాలోఅప్ అవుతామని చెప్పారు. రైతులందరి సమస్య తీర్చే బాధ్యత నాది అని చెప్పి మమ్మల్ని సంతోషంగా ఆయన పంపించారు బయటికి, అది మేము చెప్పుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకునే పరిస్థితే లేదు. ఉన్న అక్విజిషన్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మేము విత్డ్రా చేసుకునే విధంగా 1 వారం 10 రోజుల్లో మేము చేస్తామమ్మా. మీ భూములు మీరు అబ్సల్యూట్ గా ఎంజాయ్ చేసుకోండి, అటువంటి అవస్థ లేదు. ఏ రైతుకైనా నేను ముందున్నాను హెల్ప్ చేయడానికి అన్నది మాత్రం ఆయన క్లియర్ గా చెప్పారు. కాబట్టి మా రైతులందరం కూడా ఆయన వైపు నిలబడి మా యొక్క రైట్స్ మా యొక్క ఎంజాయ్మెంట్ పొలాల్లో మేము చాలా అట్లాగే మా విలేజెస్ కూడా ఏ సమస్య ఉన్నా డెవలప్ చేసి పెడతాను, రోడ్లు వేయించి పెడతాను, మీకేం డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలో మీరు అడగండి నేను చేసి పెడతానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి 2.5 గంటలు ఒక ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడటం అనేది మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది చెప్తున్నా. నా పేరు నాగరాజు, నెడమారు గ్రామం మాది, నేను వ్యవసాయ కూలీని. జగనన్న 2.5 వేలు చేసినందుకు తనకి ధన్యవాదాలు తెలియపరచడానికి వచ్చాము. అదేవిధంగా మా ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు పెద్దలు, అది ఆ పని ఎప్పటి నుంచో పోరాడుతున్నాము. అది అన్న చెప్పిన 5 నిమిషాల్లోనే సంతకం పెట్టి ఆ పని చేయించాడు, దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. వేణుగోపాల్ రెడ్డి, తాడేపల్లి. గతంలో ఏదైతే యుఎన్ రిజర్వ్ అని చెప్పి పెట్టారో దాన్ని అడగంగానే ఇమీడియట్లీగా దాని గురించి పరిశీలించి దాన్ని తీసివేయాలని, అట్లాగే సీడా యాక్సెస్ రోడ్డు ల్యాండ్ అక్విజిషన్ని తీసివేయాలని చెప్పి కూడా అడగటం జరిగింది. దాన్ని కూడా ఎమ్మటి అధికారులకి 2 చెప్తూ, అట్లాగే మహానాడు ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టి అక్కడున్న ప్రజల నివాసాలందరికీ భద్రత, కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టి కృష్ణలంక వైపు ఏదైతే శాంక్షన్ చేశారో అట్లాగే ఇటువైపు కూడా అడిగితే దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా అంచనాలు, అట్లాగే దాని యొక్క స్థితిగతులు కూడా తన దృష్టికి తీసుకురామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. బ్రిడ్జెస్, అట్లాగే బ్రిడ్జెస్ తాడేపల్లి బకింగ్ కెనాల్ మీద బ్రిడ్జెస్, అట్లాగే పేదలకు ఇళ్లు, అట్లాగే గతంలోనే రివ్యూ చేసి ఆయన ఏదైతే 600 కోట్లు సుమారుగా శాంక్షన్ చేశారో ఇవన్నింటినీ కూడా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగానే ఈ ప్రాంతంలో ఆయన్ని మేము ఎమ్మెల్యేగా ఆర్కే గారిని గెలిపించుకుని ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు నిజంగా ఇటువంటి మంచి పనులతో పాటు మేము కల్లో కూడా ఊహించలేనటువంటి పనులు చేసి మా పట్టణ అభివృద్దికి మా ప్రజల మంచి కోసం ఇంత చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పనులు కొనసాగించాలని, ఎప్పటికీ సీఎం గారు మాకు ఇక్కడే ఇట్లాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 6 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారికి సిఆర్డి ప్రతి ఒక్క మీటింగ్ లో మేము రైతులను లెటర్ రాసి, అయ్యా మా పొలాల్లో మా 5 గ్రామాల పొలాల్లో రేటు గల్లి, కొంచెం మమ్మల్ని ఒక్కసారి మాతో సంప్రదించండి, ఊరికి ఇద్దరు పెద్ద మనుషులు పిలిచేని మేము ఎన్నో లెటర్లు రాసుకున్నాం, నెల నెల లెటర్లు పంపించాం సిఆర్డి ఆఫీస్కి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఒక్కరోజు కానీ మమ్మల్ని పిలిపించి కానీ మా ఉండవల్లి గ్రామంలో ఉంటా కానీ ఒక్కరోజు కూడా మమ్మల్ని పిలిపించలేదు. ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళు ఎక్వేషన్ అన్నా కానీ మేము కోర్టుకెళ్ళి గెలుచుకున్నాం, అది ఒకటి. అది ఊళ్ళో మన సిఆర్డీని పెట్టి వాళ్ళ తెలుగుదేశం నాయకులు పొలా ఉండవాళ్ళలోనా సిఆర్డీలో నుంచి పక్కకు తిప్పి వ్యతిరేకంగా ఉండాలని సిఆర్డీలని కేసులు పెట్టి 5 సంవత్సరాల నుంచి మన జగన్ గారికి మేము 3 రాజధానులకు వెళ్తున్నాం అన్న మేము టీవీలో చూసి 29 గ్రామాలలో
అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు 29 గ్రామాలలో చేయట్లేదు, 8 గ్రామాలలో చేస్తున్నారు, 5 గ్రామాలలో అనుకూలంగా ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా రాజధానికి వ్యతిరేకంగా కాదు, మా మూడు పంటల పండే భూమి మమ్మల్ని వదిలిపెట్టు, మా తెప్పలు మేము పడదామని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆయన అనలేదు. మా ఊర్లో ఉంటూ మా ఉండవల్లి గ్రామంలో ఉంటూ కూడా మమ్మల్ని పట్టించుకోవాలా. మా జగన్ గారికి ఒకసారి మేము లెటర్ పెట్టుకున్నాం ఆర్కే గారి తరపు నుంచి, మా ఐదుగురు గ్రామ రైతుల్ని ఒకసారి మాట్లాడించండి అని ఒక రోజు లెటర్ పెట్టుకున్నాం. మూడు రోజుల క్రితం పెట్టుకుంటే ఈ రోజు మాకు గంటన్నర టైం ఇచ్చారు. సుమారుగా మేము అందరు చెప్పింది అన్నాడు, మీ ఇబ్బందులు ఏంటి అని అడిగాడు. మాకు ఇక్కడ రాజధాని ఉండా లేకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా ఐదు గ్రామాలు మంగళగిరి నియోజకవర్గం మాకు డెవలప్ చేసి మాకు రోడ్లు వేసి మాకు గవర్నమెంట్ది కాలేజీలు కానీ ఏదైనా ప్రాజెక్టు కానీ అనుకూలంగా పెట్టి మాకు కొంచెం డెవలప్ చేయమని అడిగాం. అన్ని మేము అడిగిన దానికి అందరూ సరే అన్నాడు. 1250 కోట్లు అన్నాడు మాకు సార్. నాకు అంకైతే సుమారుగా తెలియదు, 1250 కాదు సార్, పెద్ద పంటను ఢీ కొట్టుకున్నాం మేము, కొంచెం ఎక్కువ ఇచ్చి మా మంగళగిరి నియోజకవర్గం డెవలప్ చేయమని సీఎం గారిని కోరటం జరిగింది. మీరు అన్న ప్రకారంగా నేను 3-4 నెలల్లోనే మీతో అన్ని శంకుస్థాపన చేసి నేనే వచ్చి స్వయంగా మీ కొబ్బరికాయ కొట్టి మీ మంగళగిరి నియోజకవర్గం డెవలప్ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు జగన్ గారు మాట ఇచ్చారు కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతులు ఎప్పుడు ఆయన రూపడి ఉంటామని కోరుకుంటున్నాం. నా పేరు సాంబిరెడ్డి, ఉండవల్లి గ్రామం.